హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అభిరామ్ ఇంటూరి. సో ఇవాళ వీరమాచనేని రామకృష్ణ గారి పోస్ట్ డైట్లో నేను మీకోసం చేస్తున్న రెసిపీ కొర్రల సాంబార్ రైస్ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక కప్పు కొర్రలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయలు, క్యారెట్ అండ్ బీన్స్ కొంచెం ఉడకబెట్టుకొని పెట్టుకున్నా అండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, కల్లుప్పు, సీ సాల్ట్ అండి, కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఇంగువ, జీడిపప్పు, ఆవాలు, పసుపు. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి. అండ్ మనకిప్పుడు యాక్చువల్గా సాంబార్ రైస్లో అయితే మనం చింతపండు వాడతాం. సో ఇప్పుడు నేను ఎక్కడ ఇంగ్రీడియంట్స్లో చింతపండు అని చెప్పలేదు. సో ఇప్పుడు నేను ఒక కొత్త ఐటెం ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సో దాని పేరే గార్సినియా గుమ్మిగుట్ట అండి. ఇదే గార్సినియా గుమ్మిగుట్ట. దీన్ని గార్సినియా కంబోడిగా అని కూడా అంటారు. చింతపండు అంటే యాక్చువల్గా మంచిది కూడా కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. సో ఇదేంటంటే గార్సినియా గుమ్మిగుట్ట. దీంతో మనకి వెయిట్ లాస్ అనేది కూడా అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అండి. మనకి పోస్ట్ డైట్లో ఇది డైలీ లైఫ్లో మనం కనుక ఏ పులుపు వాడాలనుకున్నా అక్కడ యూజ్ చేస్తే మనకి చాలా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి డిప్రెషన్ తగ్గుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, బాగా ఆకలి తగ్గిస్తుంది అన్నమాట. అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ తగ్గించడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది గార్సినియా గుమ్మిగుట్ట. దీన్ని ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకొని, అంటే ఫస్ట్ వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకొని దాని తర్వాత కొంచెం నీళ్ళల్లో ఉడికిచ్చి ఆ నీళ్ళని మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు. అంటే పులిహోర చేస్తే ఆ నీళ్లు వేసుకోవచ్చు, ఇప్పుడు సాంబార్లోకి ఇది ఈ నీళ్లు వాడుకోవచ్చు అన్నమాట. సో స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డ్రై ప్యానే డ్రై రోస్ట్ చేసుకుందాము వీటిని అన్నిటిని. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు. సో ఇవాళ కూడా అమ్మ చేస్తుంది. 2 స్పూన్స్ మినప్పప్పు. ఓకే, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియాలు. ధనియాలు ఓకే. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర. జీలకర్ర ఓకే. ఒక 5-6 ఎండుమిర్చిలు. సో వీటిని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుందాం సిమ్లో. సో కొంచెం కరివేపాకు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 1/2 చిప్ప, సో అయిపోయిందండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదంతా ఒక పేస్ట్ లాగా. సో ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు సాంబార్ రైస్కి తిరగమాత పెట్టుకుందామండి. కొబ్బరి నూనె అభిరామ్. ఓకే, సో ఇవి కురిడీలు తీసుకెళ్ళి గానుగలో పట్టించిన ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మనకి దీంట్లో కావాలంటే మీరు సాంబార్కి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు. మనకి కావాలంటే నెయ్యి, అన్నీ మన ఇష్టం వచ్చిన దాంతో చేసుకోవచ్చు. నేను కొబ్బరి నూనెతో చేస్తున్నాను అన్నమాట ఇవాళ. కొద్దిగా పసుపు, టొమాటో, టొమాటో ముక్కలు, బెండకాయలు, లేడీస్ ఫింగర్. సో ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మగ్గించుకుందామండి. కొద్దిగా ఉప్పు,
సో ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాము. సో ఇవి గార్సినియా గుమ్మిగుట్ట నీళ్ళు అండి, అంటే దాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకొని అదే వాటర్లో ఉడకబెట్టి అది ఫిల్టర్ చేసుకొని ఇలా వాటర్ అన్నమాట. సో ఈ వాటర్ మనం ఇందాక పేస్ట్ చేసుకునేటప్పుడు ఆ పేస్ట్లో వేసేసుకోవచ్చు కావాలంటే కొంచెం. మళ్ళీ విడిగా ఇంకా కొంచెం పులుపు తక్కువ అయిందంటే అప్పుడు సాంబార్లో మళ్ళీ అవే నీళ్ళు కలుపుకో. సో యా ఒకసారి మూత తీసి కలిపేసుకుందాం అండి. అయిపోయిందా? ఉడికిపోయిందమ్మా? ఉడికింది, ఇప్పుడు ఇవి యాడ్ చేసేద్దాం. సో ఓకే, ఇందాక ఉడకబెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్, ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్. ఇప్పుడు దీనిలోనే ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకే, ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి. సో ఇప్పుడు ఈ కొర్రలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఉడకబెట్టిన ఒక కప్పు కొర్రలు. సో దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. కొర్రలు వాటర్ బాగా పీలుస్తుంది. ఓకే అవునా? సో కొర్రలు బాగా వాటర్ పీలుస్తుంది. సో ఒక ఇంకో గ్లాస్ కూడా వేసుకోవచ్చేమో కదమ్మా. సాంబార్ కొంచెం, సాంబార్ రైస్ అంటే కొంచెం ఇట్లా జ్యూసీగా అట్లా లిక్విడ్, కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగోదు. అందుకని కొంచెం వాటర్ పోసుకోవచ్చు అన్నమాట. మరి యాక్చువల్గా కంపెనీ ప్రోడక్ట్స్ వస్తాయి కదమ్మా, మసాలాస్, సాంబార్ మసాలా వేసుకోవచ్చా మనం? ఇది చాలా మనం చేసుకున్న సాంబారు కారం బాగుంటుంది. ఓహో ఓకే ఓకే, మనం ఇంట్లో చేసుకుంది అయితేనే బెస్ట్ ఉంటుంది, బయట ప్రోడక్ట్స్ కంటే కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అభి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా. సో ఒక 5-10 మినిట్స్ అండి మూత పెట్టేసుకొని ఉడకబెడితే అయిపోతుంది. సో ఇక మూత తీసి చూసుకుందాం అండి. అయిపోయింది. వావ్, కొర్రల సాంబార్ రైస్ రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకుందాం గార్నిష్కి, కొంచెం కొత్తిమీర, నెయ్యిలో వేయించిన జీడిపప్పులు. సో రెడీ అయిపోయిందండి, కొర్రల సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ, మస్తు ఉందమ్మా ఆ సాంబార్ రైస్, చాలా బాగుంది, టేస్టీ ఉంది చాలా. థ్యాంక్ యూ అభి.